పేరుకు పొత్తులు, కలిసి పనిచేసేది మూడు పార్టీలు, కానీ అభ్యర్థులను నిర్ణయించేది మాత్రం చంద్రబాబే. టీడీపీ, జనసేన, బీజేపీ, ఇలా పార్టీ ఏదైనా క్యాండిడేట్ మాత్రం చంద్రబాబు మనిషే. ఇప్పుడు అనపర్తిలోనూ అదే మార్కు రాజకీయం ప్రారంభించారు చంద్రబాబు. పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించినా అతన్ని డమ్మీని చేసి టీడీపీ అభ్యర్థిని బరిలో దింపే కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి మెడలోంచి టీడీపీ కండువా కూడా బలవంతంగా తీయించారు టీడీపీ నేతలు. ఇతర పార్టీలతో జట్టు కట్టినా తాను అనుకున్న అభ్యర్థులకి టికెట్లు ఇప్పించడంలో చంద్రబాబుది అందే వేసిన చేయి. అవసరమనుకుంటే బీజేపీ, జనసేనలో తన మనుషులను చొప్పించి మరీ టికెట్లు కేటాయించేలా కుట్రలు పనడంలో సిద్ధహస్తుడు. ఇదే తరహా రాజకీయం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నడుస్తోంది. టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి టికెట్ కేటాయించాలని చంద్రబాబు భావించారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. మిలిటరీలో పనిచేసి దేశానికి సేవలందించిన శివరామకృష్ణరాజును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత అనపర్తి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తనకు టికెట్ నిరాకరించడంతో కొత్త ఎత్తులు వేసిన రామకృష్ణారెడ్డి చంద్రబాబును ఆకర్షించే గిమ్మిక్లు మొదలుపెట్టారు. గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీ నేత రామకృష్ణారెడ్డి తనకు అన్యాయం జరిగిందని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే సహకరించాలని క్యాడర్కు వివరించారు. ఈ క్రమంలోనే పావులు కదిపిన చంద్రబాబు పురంధేశ్వరితో కుమ్మక్కై అనపర్తి అభ్యర్థిని మార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ బీజేపీ అధిష్టానం అందుకొప్పుకోలేదు. దీంతో ఎలాగైనా సరే బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణను డమ్మీగా మార్చి టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపే కుట్రలు ప్రారంభించారు చంద్రబాబు. పొత్తు ధర్మంలో భాగంగా మూడు పార్టీల జెండాలతో నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణ. అయితే ఏదో రకంగా చంద్రబాబు రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయిస్తారని భావించిన టీడీపీ క్యాడర్ బీజేపీ అభ్యర్థిపై జులుం ప్రదర్శించారు. టీడీపీ జెండా తీసేసి ప్రచారం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక చివరకు ప్రచార వాహనంపై తన ఫోటో కూడా లేకుండానే క్యాంపెయిన్ చేస్తున్నారు. తీసేయండి.